సర్ప్రైజ్. మీ ఇంట్లో డెకరేషన్ వాళ్ళు వచ్చి చేశారు, స్పెషల్ ఏంటి అని మీరు అడుగుతున్నారు. ఏంటి వాళ్ళ స్పెషల్ మీరు చెప్పాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తల్లి లాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. వెల్కమ్ టు ప్రీతి నిగమ్ ఛానల్. ఇది మన ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఏం తెలుసా, ఒక స్పెషల్ డే. నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ డే అండి ఇది. ఏంటి అంటే, అది మా ఆయనకు గుర్తు ఉందా లేదా అని చెక్ చేయబోతున్నాను. మనం అందరం కలిసి చెక్ చేద్దాం. అలాగే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మా ఆయనకి, మా వెల్ విషర్స్తో పాటు కలిసి. సో ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో చాలా లిమిటెడ్ మెంబర్స్ మేము కలిసి మా ఆయనకి సర్ప్రైజ్ చేయబోతున్నాం. మరి వచ్చేయండి నాతో పాటు, లెట్ సర్ప్రైజ్ నాగేష్. ఓకే, ఏంటి అది అక్కడ పెడతారా? కానీ రాగానే ఎదుర్కొండా ఉంటుంది, కనిపించేస్తుంది. వద్దు వద్దు వద్దు. ఎస్, ఏ బన్నీ, మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటి తెలుసా, ఇప్పుడు నాగేష్ గారు రాగానే ఆయనకి సర్ప్రైజ్ కాబట్టి ఆయన కనిపించకూడదు, కానీ ఆయన షార్ట్ రికార్డ్ అవ్వాలి మనకి. సో నేను హిడెన్ కెమెరా పెడుతున్నాను. మనీ యూ జస్ట్ ప్లేస్ ఇట్ సమ్వేర్ దేర్, అక్కడ పైన ఎక్కడైనా పెట్టేసి. యా, ఏ మున్న బలూన్స్. డిస్పర్స్ డిస్పర్స్. అతను పదండి, ఇషాన్ ఇషాన్ తీసుకెళ్ళి, ఇది ఇక్కడ కనిపించేస్తే తెలిసిపోతుంది. मम्मा कहाँ है बेटा? आर्यन के रूम में. ठीक है, मेरे को बहुत भूख लग रही, मैं ना के आता हूँ, थोड़ा जल्दी मम्मा को बोलो. ठीक. आर्यन आर्यन ఇదంతా సర్ప్రైజ్. ఓకే, మనం రెడీ, స్విచ్ ఆఫ్. ఓకేనా సుధీర్, రెడీయా? ధన్నా, చల్ ఓకే, పిలిచేస్తాను. ఒక్కసారి అందరు సర్ప్రైజ్ అని చెప్దాం. నాగేష్, అయిందా లేదా? ఆకలిస్తుందన్నారు. సూపర్ సార్. సుధీర్, హర్షిణి, ఇషాని, కిరణ్ గారు,
అందరూ ఫ్యామిలీతో పాటు మున్న వన్ని సంతోషి గారు వీళ్ళందరూ వచ్చారు. దేనికోసం తెలుసా మీకు? అసలు ఇదంతా అరేంజ్ చేయడానికి వచ్చారు. సూపర్ సూపర్ బాగుంది కదా? హర్షిని లైట్ మీ ఇంట్లో డెకరేషన్ వాళ్ళు వచ్చి చేశారు, స్పెషల్ ఏంటి అని మీరు అడుగుతున్నారు. ఏంటి వాళ్ళ స్పెషల్ మీరు చెప్పాలి. ఇషాని బర్త్డేనా? ఇషాని బర్త్డే ఆగస్ట్ 31st ఇషాని బర్త్డే. బన్నీ మున్నా మీ బర్త్డేనా? బన్నీ మున్న బర్త్డే అయితే వాళ్ళ ఇంట్లో చేస్తారు. ఆర్యన్ అదితి బర్త్డే కూడా కొడతారు. ఇంకా ఆర్యన్ అదితి బర్త్డే అని గుర్తు చేర్చుకుంటే ప్రీతి బర్త్డే కాదు, ప్రీతి బర్త్డే నాకు తెలుసు. మీ ఇద్దరికి సంబంధించింది మా మ్యారేజ్ డే కాదు సార్ ఇవాళ. ఎప్పుడు మీ మ్యారేజ్? ఎప్పుడు మా మ్యారేజ్ డే? నవంబర్ 4th. గుర్తుంది, పర్లేదు. కానీ ఇది మాత్రం చెప్పలేరు. చూసుకోండి సుధీర్, ఇవాళ ఏంటి పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి మరి? మా ఎంగేజ్మెంట్ డే కూడా కాదు సార్ ఇవాళ. నేను విలన్ అయిపోతున్నాను ఇప్పుడు. ప్రపోజ్ డే. గ్రేట్. ఏం తెలుసా, ప్రీతి విషయంలో చాలా 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 చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాగా గుర్తు చేసుకుంటూ ఉంటది. అంటే అందులోనే ఆనందం ఉంది కదా? ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం చాలా హ్యాపీగా ఉంటది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా మేమైతే హ్యాపీ లేమండి. ఎందుకు? మీరు అప్పుడు ఎట్లా ప్రపోజ్ చేసిండ్రో ప్రీతి గారికి, ఒకసారి మా కోసం ప్లీజ్. ఆ రోజుల్లో ఒక పువ్వు ఇచ్చా మొత్తం? లేదు, ఆ రోజులు ఎట్లా వేసి ఇప్పుడు అట్లనే కావాలి. ఏమైనా చేంజెస్ వస్తే ఇప్పటికీ ఇగో అంటే చేస్తే పళ్ళు రాలగొట్టేది. అప్పుడు ఏం చేయలేదు, అప్పుడు ఇట్లా డ్రామాలు చేయలేదు నేను. ఇప్పుడు ఓకే, నీకోసం డ్రామా చేసేద్దాం. కొంచెం పోజ్ కొడతాను నేను. ప్రీతి, నువ్వు మళ్ళీ నా జీవితంలోకి మళ్ళీ వస్తావా? ఎలా చెప్పాలి సరిగా చెప్పు మనం పెద్ద. నాకు ప్రీతి యా, మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుందామా? ప్రీతి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ప్లీజ్. మా పెద్దలు ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి. ఇప్పుడు మా పిల్లలందరూ ఒప్పుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో. నిజం చెప్పాలంటే సుధీర్, తల్లి లాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రీతి నా జీవితంలో రావడం నిజంగా నా అదృష్టం. షీఈస్ లైక్ మై మదర్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇన్ మై లైఫ్. లెట్స్ హ్యావ్ క్యాండిల్ లైట్ డిన్నర్. ఆ క్యాండిల్తో పాటు మనం అందరం అలా డిన్నర్ చేసేద్దాం. ఓకే, ఆకలిస్తుంది కదా ఇషా? ఆకలిస్తుంది కదా? చాలా మంది తినేద్దాం. థాంక్యూ సో మచ్ ఇక్కడ ఇచ్చిన ఆకలి. థాంక్యూ వెరీ మచ్ సార్, మీరు వచ్చినందుకు ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరందరూ కూడా మాతో పాటు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇలాగే మా ఛానల్ ని చూస్తుండండి. ప్రీతి నిగమ్ ఛానల్, ఇది మన ఛానల్. సో మా హ్యాపీ మూమెంట్స్ మీతో ప్రతిసారి షేర్ చేస్తున్నాము. చిన్న 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 మూమెంట్స్లోనే మనకు ఆనందం ఉంది. సో ప్లీజ్ ఎంజాయ్ యువర్ లైఫ్. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోండి, ప్రతి హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని కంటిన్యూ చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.